అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టిప్స్ కనుక మీ అందరికీ నచ్చినట్టయితే మన సబ్స్క్రైబర్స్ అందరూ ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వారు ఎవరైనా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. కామెంట్ ఏంటంటే మీకు ఏ టిప్ నచ్చింది అన్నది కామెంట్ చేస్తే మనకి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. ఈరోజు వీడియో వచ్చేసి ఫస్ట్ మన టిప్ వచ్చేసి ఏంటంటే పాలు మరగబెడతా కదండి, పాలు మరగబెట్టినప్పుడు ఆ చుట్టూరు వెన్న పాల మీగడ పైకి రావడం చాలా, అంటే పాలు అయిపోయిన తర్వాత చాలా చిరాగ్గా ఉంటుంది ఆ తెప్పలు కానీ గిన్నె కానీ అలా లేకుండా ఉండాలి. పాలన్న చక్కగా నీట్గా ఆ పాలలోనే ఉండిపోవాలి. ఆ గిన్నె కన్నది అంటుకోకూడదు అనుకుంటే పాలు మరగపెట్టుకునేటప్పుడే ముందే మీరేం చేయాలంటే కొంచెమే, నెయ్యి ఎక్కువ కాదు, కొంచెం నెయ్యి తీసుకొని ఏ గిన్నెలో అయితే మీరు పాలు మరగబెడదాం అనుకుంటున్నారో దానికి చుట్టూతా రాయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా రాసి మీరు పాలు మరగబెట్టుకున్నారంటే ఆ చుట్టూరు అలా పాల మీద అంటుకోవడం పైకి రావడం అలాంటివి జరగవండి, చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ఈ టిప్ మనందరికీ పనికొస్తుందని అనుకుంటున్నానండి. మన నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే మనము ఏమైనా అంటే ఆన్లైన్ బుకింగ్ చేసుకునేటప్పుడు ఇలాంటి వస్తువు ఉంటాయి, కొంచెం ప్లాస్టికే కొంచెం ఏమంటారు బబుల్స్ లాగా వస్తూ ఉంటాయి, గమనించి ఉంటారు ఏదైనా ఆర్డర్ చేసుకున్నప్పుడు ఫోన్స్ లేదా చిన్న చిన్నవి ఆర్డర్ చేసుకున్నప్పుడు, ఒకసారి బట్టల్లో కూడా వస్తూ ఉంటాయి మనకి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది వేస్ట్ అని పడేయకుండా, చిన్నపిల్లలు అయితే బాగా ఆడుతూ ఉంటారండి వీటిని, అప్పుడు మనం ఆట అనుకుంటాం, ఆట కాదు అది. ఇప్పుడు మనం పెద్దవాళ్ళు, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా ట్రై చేయండి, జస్ట్ వాటిని ప్రెస్ చేసి ఆ బబుల్స్ అన్నది నొక్కడానికి ట్రై చేయండి. అలా చేయడం వలన మన బాడీలో ఉన్న రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, బీపీని కంట్రోల్ చేస్తుంది, ముందు టెన్షన్ని తగ్గిస్తుంది, స్ట్రెస్ ఎక్కువగా పడుతూ ఉంటారు కదా అది కూడా బాగా కంట్రోల్ చేస్తుందండి. ఇంకా ఇలా మీరు ఆ బబుల్స్ అన్నీ కట్ చేశారంటే మన బాడీలో అంటే ఆ నరాల దగ్గర నుంచి కట్ అయినవన్నీ మన రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అన్నమాట, చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి. మన నెక్స్ట్ టిప్ వచ్చేసి లైటర్, మన ఇంట్లో ఉన్న లైటర్ అంటే ఎప్పటి నుంచో కొని ఉంటాం ఆ లైటరు, ఆ లైటర్ పాతైపోవడం వలన బాగా దానికి జిడ్డు పట్టుకుపోవడము చూడడానికి అందంగా ఉండదండి, అంటే బాగోదు అనమాట, పాతది కదా పాతదాలా ఉండిపోతుంది. అలా కాకుండా ఇప్పుడే ఈరోజే షాప్కి వెళ్ళి కొని తీసుకొచ్చారా అన్నట్టుగా ఉంటుందండి. ఏం లేదు, సింపుల్గా మన ఇంట్లో ఉన్న కోల్గేట్ పేస్ట్ తీసి దానికి రాయండి, రాసి ఒక 10 నిమిషాలు వదిలేసేయండి. స్క్రబ్బర్ తీసుకొని కొంచెం మందంగా ఉన్న స్క్రబ్బర్ తీసుకొని రుద్దండి, తర్వాత మెత్తగా ఉన్నది తీసుకొని రుద్దండి, చాలు. ఒక లైట్గా క్లాత్తో తుడిచేసేయండి గట్టిగా, చాలా కొత్త దానిలా మెరిసిపోద్దండి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కోల్గేట్ రాస్తే చాలు, మనం ఇంకేం చేయట్లేదండి, దాంతోనే ఇలా మెరిసిపోతాయి, చాలా బాగుంటుంది. ఈసారి ఇలా ట్రై చేయండి. మన టిప్ వచ్చేసి నూనె, అప్పటికప్పుడు చపాతీ చేసిన కర్రీ వండుకున్నా ఒక్కోసారి నూనె కింద ఒలిగిపోద్ది, మనకు తెలియకుండా చేయి తగిలి కింద ఒలిగిపోద్ది. ఆ నూనె కింద ఒలిగిపోయినప్పుడు కంగారు పడకుండా ఏదైనా పిండి కానీ, ఏదైనా పిండి అంటే మన గోధుమ పిండి ఇంట్లో ఉంటుంది కంపల్సరీ, ఆ గోధుమ పిండి అయినా చల్లండి దాని మీద, లేదంటే పౌడర్, మన ఇంట్లో చిన్నపిల్లలకి కానీ మనం కానీ రాసుకుంటూ ఉంటాం కదండి పౌడర్, ఆ పౌడర్ కానీ మీరు దాని మీద వేయండి. ఆయిల్ మీద ఎక్కడైతే ఆయిల్ ఒలిగిందో దాని మీద వేసి మీరు కొంచెం సేపు వదిలేస్తే ఆయిల్ అన్నది పీల్చుకుంటుంది పిండిని. పీల్చుకున్న తర్వాత మనం ఇంకా జస్ట్ ఇలా అనేసి కొంచెం తుడిచామంటే ముద్దలాగా వచ్చేస్తుంది మొత్తం ఆయిల్ పీల్చుకున్న తర్వాత. అలా ముద్దలాగా వచ్చిన తర్వాత తీసి పక్కన పడేసేయచ్చు అండి. అసలు ఇంత కొంచెం కూడా ఆయిల్ ఒలిగిందా అన్నట్టుగా కనపడదండి, అక్కడ మామూలు క్లాత్తో తుడిచేస్తే సరిపోతుంది. అది కింద పడ్డా లేదా టేబుల్ మీద పడ్డా ఎక్కడ పడ్డా కానీ మీరు ఇలా చేశారంటే అస్సలు కనబడదు అనమాట, ఆయిల్ ఒలగలేదు అన్నట్టుగానే ఉంటుంది. ఈ టిప్ చాలామందికి ఉపయోగపడుతుందండి, ఒకసారి ట్రై చేయండి. మన నెక్స్ట్ టిప్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ అంటే మనకు కదండి, మన ఇంట్లో పెద్దవాళ్ళకి అమ్మ నాన్న అత్తగారు మామగారు లేదా ఇంకా పెద్దవారు ఉంటూ ఉంటారు కదా వాళ్ళ కోసం అనే ఈ టిప్ అనమాట. ఏం చేస్తారంటే మీరు ఒక సబ్బు తీసుకోండి, వాళ్ళకి పెద్దవాళ్ళకి నిద్ర రాదు టాబ్లెట్స్ వల్ల, టాబ్లెట్స్ ఎక్కువ వేస్తూ ఉంటారు దానివల్ల రాదో మరి ఇంకా వేరే కారణాల వల్ల రాదో తెలియదు కానీ నిద్ర అయితే పోరండి, నైట్ పూట నిద్ర పోరు పెద్దవాళ్ళు. అలాంటప్పుడు మీరు ఒక సబ్బు తీసుకోండి, తీసుకొని వాళ్ళ దిండు కింద కానీ లేదా వాళ్ళ దుప్పటి కింద కానీ కింద బెడ్షీట్ కింద కానీ మీరు ఎక్కడైనా కానీ పెట్టొచ్చండి సబ్బు అన్నది. సబ్బు మాత్రం లావెండర్ సబ్బే, నేను మన ఇంట్లో మనం వాడుకుంటున్న సంతూర్ మైసిస్ అంటే ఇవి కాదండి, లావెండర్ సబ్బు మాత్రమే మీరు పెట్టారంటే ఆ దిండి కింద పెట్టేసి వదిలేశారంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత కొంచెం సేపటికే గాఢ నిద్రలోకి జారుకుంటారండి. ఈ టిప్ ట్రై చేయండి, ఈసారి చాలా బాగుంటుంది. మన నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇది సూపర్ టిప్ అండి, చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే మన డైపర్స్, చిన్నపిల్లలకి మనం వాడతాం కదండి డైపర్స్ తెలుసు కదా, ఆ డైపర్స్లో ఒక డైపర్ తీసుకోండి, తీసుకొని ఎక్స్ట్రా ఉంటాయి కదండి సైడ్స్, ఆ సైడ్స్ అన్నది కట్ చేసేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేయండి మొత్తం సైడ్స్. చిన్నపిల్లలది తీసుకున్నా మంచిదే, కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, తీసుకొని అలా
ఆ డైపర్ని కట్ చేసి కట్ చేసి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో మీరు ఏం చేస్తారంటే ఒక స్పూన్ ఉన్నర ఒక స్పూన్ పెద్ద స్పూన్తో కానీ పసుపు వేయండి. వేసాం కదా, ఇప్పుడు పసుపు వేసిన తర్వాత సర్సుంక తేల్ అదేనండి ఆవ నూనె, ఆవ నూనె ఒక స్పూన్ వేయండి. అంటే ఆ పసుపుకి సరిపడా ఆవ నూనె వేసుకోండి, ఒక స్పూనే పడుతుంది అంతకన్నా ఎక్కువ పడదు. వేసిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే స్టవ్ ఆన్ చేసి ఆ స్టవ్ మీద దాన్ని కొంచెంసేపు ఉడికించండి. ఉడికింది అనుకున్నప్పుడు పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టి అదే స్టవ్ మీద పెనం వేడి చేయండి. ఏ పెనం, అట్ల పెనం, చపాతీ పెనం కానీ అట్టు పెనం కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆ పెనం అనేది లైట్గా వేడింటే ఎక్కువ కదండి, జస్ట్ అలా పెట్టామా లేదా పెనం వేడెక్కిందా లేదా అన్నది చూసుకొని స్టవ్ కట్టేసేయండి. వెంటనే కట్టేసిన తర్వాత మీరు ఆ డైపర్ ఉంది చూసారు, ఆ డైపర్ని జస్ట్ కొంచెం వెనక ముందు వేడి చేయండి ఆ పెనం మీద. ఇది చూసుకోండి ఒక్కోసారి కాలుద్ది, అంటే వేడి ఎక్కువగా ఉంటే కాలుద్ది, అందుకని అంత వేడి చేయకుండా కొంచెం వేడెక్కినట్టుగా చేస్తే సరిపోతుంది. అలా వేడెక్కిన తర్వాత మన చిన్నపిల్లలకి ఎలా అయితే మనం డైపర్ వేస్తూ ఉంటామో అలాగా మనం తయారు చేసుకున్న పసుపు అంటించేసేయండి. అంటించేసి ఇదివరకు పాత రోజుల్లో యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ఇప్పుడు ఒక్కొక్కసారి నొప్పి వస్తూ ఉంటుందండి, అది చలికాలం అవడం వల్ల వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి నొప్పి. అలాంటప్పుడు మీరు ఇలా కట్టారంటే వాళ్ళకి నొప్పి అన్నది తెలియదండి. ఈ డైపర్ కూడా వేడి ఉంటుంది, వేడి ఉండడం వల్ల చాలాసేపు ఓపిక ఉంటుంది, తర్వాత సేఫ్టీ కూడా మనకి ఎటువంటి భయము లేదండి. మీరు ఆ టిప్ వాడండి. మన నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ చలికాలంలో అగ్గిపెట్టి అస్సలు అంటుకోదండి, చాలా కష్టపడాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం ఎలాగో మామూలుగా మన ఇంట్లో ఐరన్ బాక్స్ ఉంటుంది, ఐరన్ బాక్స్తో మనం ఏదో షర్టో టాపో ఇస్త్రీ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ ఐరన్ బాక్స్కి ఇది ఎలగట్లేదు అనుకున్న, మాకు కూడా ఎలగట్లేదండి, అంటే చలికాలం కదా చల్లబడిపోద్ది ఎలగదు. అప్పుడు మీరు ఐరన్ బాక్స్కి ఆ ఫైర్ ఉన్న చోట చూపించండి, టూ సైడ్స్ కూడా చూపించండి, చూపించి వెలిగించారంటే వెలిగిపోద్దండి, చాలా బాగుంటుంది. మీకు గనక మన నేను ఫాస్ట్గా చెప్తున్నానండి టిప్స్, మీకు గనక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి. టిప్స్ ఎలా ఉన్నది, మీకు ఏ టిప్ నచ్చింది అన్నది కామెంట్ రూపంలో చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ కూడా ఇచ్చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.